భారత స్వాతంత్ర 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దేశ స్వాతంత్ర్యం పోరాటం మహనీయుల త్యాగాల గురించి ప్రజలకు, యువతకు, పిల్లలకు మరోసారి గుర్తు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్యం సిద్ధించడానికి కృషి చేసిన అమరవీరుల త్యాగాలు చెరిపివేయాలని చూస్తుందని ఆరోపించారు. జై తెలంగాణ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై తెలంగాణ. ఎందుకంటే సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను గుర్తు చేసుకుంటూ, మరి స్వతంత్రం కోసం పనిచేసినటువంటి నాయకులను గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఆదేశించారో 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో, దాంట్లో భాగం ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో 9వ వార్డులో ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా మరి మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా గొప్పగా మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా, కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవాలి. రాబోయే తరానికి, ఇప్పుడున్న తరానికి, రాబోయే తరానికి ఈ దేశం కోసం, ఈ దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావుల చరిత్రను గుర్తు చేయాలని, వారిని కొనియాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, ఆ కార్యక్రమంలో భాగమే ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఇంటి మీద దయచేసి మరి జాతీయ జెండాను పెట్టి దాని గౌరవాన్ని మనం కాపాడాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అట్లాగే 13వ తారీఖు రోజున ఒక పెద్ద ర్యాలీ తీసుకొని అందరం కూడా జాతీయ గీతాన్ని పాడుకోవాలి. జాతీయ గీతాన్ని, గొప్పతనాన్ని ఈ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనవిస్తున్నాను. కొంతమంది దేశంలో దురదృష్టం ఏంటంటే, మరి ఆనాడు మరి వారు ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి మహానుభావులను కూడా ఇవాళ మరి వారి పేర్లను మరి మాసిపోయేలాగా, మరి వారిని గుర్తు చేయకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కొంత మరి కేంద్ర ప్రభుత్వంలో కనబడుతున్న సందర్భంలో మనమంతా కూడా వాటిని కొనియాడాలి, ఈ దేశం కోసం పనిచేసినటువంటి నాయకులని చెప్పేసి మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నమస్కరిస్తూ, జై తెలంగాణ, జై కేసీ.